हाई व्यूवर्स वेलकम टू आदान राजकीय भीष्मुडु 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో అజాత శత్రువుగా పేరొందిన వ్యక్తి దేశ చరిత్రలో ఆర్థిక మంత్రిగా రికార్డులు నెలకొల్పిన నాయకుడు కొణిజేటి రోశయ్య ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి వాటితో పాటు వారి కుటుంబం ఆయన సాధించిన మరెన్నో అంశాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాం కొణిజేటి రోశయ్య గారు 1933 జూలై 4న గుంటూరు జిల్లాలోని వేమూరు అనే ప్రాంతంలో జన్మించారు ఆయన తండ్రి గారి పేరు సుబ్బయ్య తల్లిగారి పేరు ఆదమ్మ రోశయ్య గారు స్థానిక జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నారు తర్వాత బీకామ్ గుంటూరు హిందూ కాలేజీలో ముగించారు ఆయనకు 1950 జూన్ 4న శివలక్ష్మి గారితో వివాహం జరిగింది ఈ దంపతులకు ముగ్గురు సంతానం కాగా కొడుకుల పేర్లు కేఎస్ఎన్ మూర్తి కేఎస్ సుబ్బారావు కూతురు పేరు రమాదేవి వారి అల్లుడు విశాఖలో గల పైదా ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రసాద్ గారు ఈయన ప్రస్తుతం ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక రోశయ్య గారి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే కాలేజ్ రోజుల్లోనే ఆయనలో నాయకత్వ ధోరణి ఉండేది ఆయన కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా కూడా ఉండేవారు ఇక దాని తర్వాత ఆయన నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఆయన మొదట స్వతంత్ర పార్టీలో జాయిన్ అయ్యారు అయితే ఆ పార్టీని స్థాపించిన సభ్యుల్లో ఒకరైన స్వాతంత్ర సమరయోధుడు రైతాంగ ఉద్యమ పితగా పిలువబడే ఎన్జి రంగా గారి దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు ఆయనతో పాటే కలిసి తిరిగేవారు కలిసి ఉద్యమాల్లో పాల్గొనేవారు దాని తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది రోశయ్య గారి రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులతో కలిసి పనిచేయడం జరిగింది ఆయన కాంగ్రెస్లో ఉండడం చేత భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారితో కలిసి పనిచేసే అవకాశం కూడా దక్కింది ఇక ఆయన తనదైన శైలిలో సభల్లో ప్రసంగించేవారు అందరి చేత మెప్పులు పొందేవారు తెలివిగా మాట్లాడడంలోనూ వ్యంగ్యంగా విమర్శించడంలోనూ ఆయనకు ఆయనే సాటి పార్టీలతో సంబంధం లేకుండా అందరి చేత ఆయన గౌరవింపబడేవారంటే ఆయన యొక్క వ్యవహార శైలి ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తర్వాత రోశయ్య గారు తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులకు మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహించారు ఆయన మొట్టమొదటిసారి 1968 కాంగ్రెస్ నుండి శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు దాని తరువాత 1974-80లలో కూడా శాసన మండలి సభ్యుడిగా వరుసగా 3 సార్లు ఎన్నికయ్యారు అలా 1968 నుండి 1985 వరకు కూడా శాసన మండలి సభ్యులుగా ఉండేవారు అంతేకాకుండా 1978-79లో శాసన మండలి ప్రతిపక్ష నేతగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు ఆ తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యాక శాసన మండలిని రద్దు చేశారు దాని తర్వాత 1989లో చీరాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత 1998లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి సంవత్సరం పాటు ఎంపీగా కొనసాగారు ఇక 1999లో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు అయితే 2004లో మరోసారి చీరాల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ 2009లో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు ఇక రోశయ్య గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు మంత్రిత్వ శాఖలలో పలు మంత్రి పదవులకు బాధ్యతలు నిర్వహించారు మొదటిసారి 1978లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రవాణా మరియు రోడ్డు భవన నిర్మాణాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇక 1980 నుండి 82 వరకు టంగుటూరు అంజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు రవాణా గృహ నిర్మాణం వాణిజ్య పనుల శాఖలకు మంత్రిగా వ్యవహరించారు మళ్ళీ 1982లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు హోంశాఖ మంత్రిగా పదవిని చేపట్టారు దాని తర్వాత 1989లో మర్రి చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక రవాణా విద్యుత్ శాఖలకు మంత్రిగా ఉండడం జరిగింది మళ్ళీ 1990లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం అయ్యాక రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య విద్య మరియు విద్యుత్ శాఖలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మరలా 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అయ్యాక కూడా గత మంత్రిత్వ శాఖలే అనగా ఆర్థిక వైద్యారోగ్య విద్య విద్యుత్ శాఖలకు మంత్రిగా కొనసాగారు ఇక 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఆర్థిక ప్లానింగ్ అండ్ లెజిస్లేటివ్ ఆఫ్ అఫైర్స్ శాఖలకు మంత్రిగా నియమింపబడ్డారు అయితే 2009లో మరోసారి కాంగ్రెస్ గెలవగా అవే మంత్రి పదవుల్లో కొనసాగారు ఆ విధంగా రోశయ్య గారు 4 ముఖ్యమంత్రుల పరిధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు అంతేకాకుండా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అందులోనూ 7 సార్లు వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే ఇది దేశం మొత్తం మీద ఒక రికార్డుగా పరిగణించబడింది వరుసగా 7 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఆర్థిక మంత్రి మాత్రం రోశయ్య గారే అని ఏ సీఎం అయినా ఆయన్నే ఆర్థిక మంత్రిగా ఎన్నుకునేవారు అదేవిధంగా ఎక్కువ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించిన నాయకుడిగా ఆయన చరిత్రలో మిగిలిపోయారు ఆయన ఆర్థిక పరమైన విషయాల్లో చాలా నిర్దిష్ట
స్పష్టంగా నిజాయితీగా వ్యవహరించేవారని పేరుండేది. అలానే విధులను వివేకంగా మంచి నైపుణ్యంతో ఖర్చు చేయడం జరిగేది. 2009లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవిలో ఉన్నారు. కాగా 2009 అక్టోబర్లో వచ్చిన వరదలు, అప్పుడే తెలంగాణ ఉద్యమం కూడా పుంజుకోవడం లాంటి వివిధ అంశాల వలన ఆయన సీఎంగా కొనసాగడానికి ఇబ్బంది పడ్డారు. ఆరోగ్య దృష్ట్యా తన బాధ్యతలను నిర్వర్తించలేనని సీఎం పదవికి రాజీనామా చేశారు. దాని తర్వాత 2011 ఆగస్టు 31 నుండి 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తమిళనాడు గవర్నర్గా ఉన్న సమయంలోనే 2014 జూన్ 28 కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ పదవీ కాలం ముగియడంతో తదుపరి గవర్నర్ వజుభాయ్ వాలా బాధ్యతలు స్వీకరించే వరకు 2 నెలల పాటు కర్ణాటక గవర్నర్గా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2016 తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుండి విరమించుకున్నారు. ఇక ఇతర పదవుల విషయానికి వస్తే, రోసయ్య గారు 1994 నుండి 96 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నాటి నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగినంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో ప్రధాన నాయకుడిగా గౌరవించబడ్డారు. ఇక రోసయ్య గారిని 2007లో ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో గౌరవించింది. అలానే రాజకీయాలే కాకుండా ఆయన పారిశ్రామికవేత్తగా, వ్యవసాయదారుడిగా కూడా వ్యాపారాలు చేసేవారు. రోసయ్య గారి జీవితంలో పెద్దగా వివాదాలేమీ లేవు. కానీ 2011లో అమీర్పేటలో తన ఇంటి ప్రక్కన ఉన్న 200 కోట్లు విలువ చేసే 9 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ విషయంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. తర్వాత ఆ కేసు నిలబడలేదు. ఇక 2005లో రోసయ్య గారి అల్లుడు వైజాగ్లోని ఒక హోటల్లో స్ట్రిప్టీజ్లో టాస్క్ ఫోర్స్ వారు అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు రోసయ్య గారి మీద కొంత మీడియా ఒత్తిడి ఉండేది. రోసయ్య గారు రాజకీయాల ద్వారానే కాకుండా ఇతర సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు సాయం చేసేవారు. ఆయన 2021 డిసెంబర్ 4 హైదరాబాద్లోని వారి ఇంట్లోనే అస్వస్థత కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆ విధంగా కొణిజేటి రోసయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి భుజం మోసిన అత్యున్నత వ్యక్తులలో ఒకరిగా చరిత్రలో గుర్తుండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చోకరాలని ప్రార్థిస్తూ మన ఆదాం తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని రోసయ్య గారి గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఆదాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.